ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అన్ని రకాల అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇక్కడ ఉన్న యూత్కి దట్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ లెఫ్ట్ ఫర్ దెమ్ టు ప్రివెంట్ దేర్ సూసైడ్స్ టు ప్రివెంట్ దేర్ క్రైమ్స్ కాబట్టి ఇక్కడ ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ మందిని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒక వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ రిపోర్ట్ మిస్టర్ చేతన్ ఐ థింక్ యూ యువ నాట్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ దట్ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్లలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దే ఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్ దే ఆర్ నాట్ జస్ట్ లిటరేట్స్ ఇది నేను ఐ వాస్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ది ఇన్ దిస్ రిపోర్ట్ ఇప్పటికీ ఇక్కడ రావడం కంటే ముందు కూడా నేనేమనుకున్నానంటే టెన్త్ క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు ఎక్కువ మంది టెన్త్ లోపు చదివి మానేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నేను డైరెక్ట్ సెల్లింగ్లో అనుకున్నాను కానీ రిపోర్ట్ చూస్తే ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు జెంట్స్ ముందున్నారు ఇక్కడ ఈ సంవత్సరం మనకు వన్ పర్సెంట్ జెంట్స్ ఎందుకు ముందున్నారంటే దే వాంట్ టు ఫైండ్ దేర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఆ ఆ ట్రెండ్ను మనం గమనించాలి ఇంత ముందు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు దేర్ ఫ్యామిలీస్ హౌస్ వైఫ్స్ కానీ మేకర్స్ కానీ వాళ్ళ భర్త తెచ్చే ఆదాయంతో పాటుగా సెకండరీ సోర్స్గా దీన్ని పెట్టుకున్నారు కాబట్టి ఇన్ పాస్ట్ ఇయర్స్ లేడీస్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఇది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయింది కాబట్టి ఇవాళ ఇది ఫస్ట్ ప్లేస్లో జెంట్స్ వచ్చారు తర్వాత గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు ఈ మారుతున్న ట్రెండ్స్ని కనుక మనం గమనించకపోయినట్టయితే మనం వెనకబడిపోతాం డైరెక్ట్ సెల్లింగ్లో లాస్ట్ థింగ్ ఐ విల్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ లాస్ట్ టైం నేను వెన్ ఐ వాస్ షేరింగ్ ద డయాస్ ఆఫ్ ఐడియాస్ ఏ ఐ షేర్డ్ మై ఫిజికల్ ప్రాబ్లం విత్ యూ నేను క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పాను బికాస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ సప్లిమెంట్స్ నేను క్యాన్సర్ రెండోసారి రాకుండా లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను బట్ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఒక డాక్టర్ నాకు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు యాస్పిరిన్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల అగైన్ లాస్ట్ ఇయర్ నేను బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది బట్ ఇవాళ నేను పెరాలసిస్ నుంచి బయటపడి హండ్రెడ్ పర్సెంట్ మీ వచ్చి ఒక అంటే ఏ రకమైన డి డిఫెక్ట్స్ కనబడకుండా నేను ఇక్కడ చిన్న డిఫెక్ట్ ఉండే మీరు గమనించలేదు నేను క్యాండిల్ వెలిగించేటప్పుడు నా చేయి కొంచెం షివరింగ్ ఉండే నేను ఒక జయేష్ గారు పక్కన అన్నారు కాబట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను బికాస్ ఆఫ్ మై బ్రెయిన్ హెమరేజ్ ఐఎమ్ సఫరింగ్ అని సో ఇవాళ నేను మీ ముందు ఒక హండ్రెడ్ పర్సెంట్ రైట్ పర్సన్గా ఉన్నాను అంటే నా షుగర్ కంట్రోల్ చేసింది నా బీపీని కంట్రోల్ చేసింది కేవలం డైరెక్ట్ సెల్లింగ్లో ఉండే సప్లిమెంట్స్ మాత్రమే ఎవరైనా మీరు చెక్ చేయాలంటే మా ఇంటికి రావచ్చు మా ఇంట్లో డోర్ కరెక్ట్ ఇక్కడ విండో కింద కాళ్ళ దగ్గర వేసుకునే డోర్ మ్యాడ్ దగ్గర నుంచి టాయిలెట్లో ఉండే ప్రోడక్ట్ వరకు డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ తప్ప ఇంకోటి ఉండదు మా ఇంట్లో ఎనీవన్ కెన్ సి వేరే ప్రోడక్ట్ ఉండదు అయితే కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కంపెనీలో ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్ ఇంకొన్ని కంపెనీలో ఉంటాయి ఒక కంపెనీలో బిజినెస్ చేయొచ్చు మిగతా కంపెనీల్లో కన్జూమర్గా ఉండొచ్చు అట్లా నేను ప్రతి కంపెనీ నుంచి కూడా ఎందులో బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే కాంప్రమైజ్ కాను ఎందుకంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి గర్వంగా ప్రౌడ్గా చెప్పగలుగుతాను ఎందుకు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇక్కడ ఎవరు ఐశ్వర్యరాయ్ రారు అమితాబ్ బచ్చన్ రారు ఇక్కడ ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇక్కడ బతికి పట్టగడుతుంది ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మిగలదు కాబట్టి కళ్ళు మూసుకొని ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లో ఉందంటే కళ్ళు మూసుకొని ఆ ప్రోడక్ట్స్ కొనవచ్చు దాన్ని మనమేమి దానికి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు వాట్ ఎవర్ ది క్లెయిమ్ వా దాని మీద ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే తప్ప అయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళని బయటికి నెట్టేస్తుంది మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నేమ్స్ లిస్ట్ చూడండి లాస్ట్ ఇయర్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఇరవై ఒకటి ఉండే అంతకంటే ముందు ఇరవై రెండు ఉండే ఇప్పుడు పద్దెనిమిది కనబడుతున్నాయి ఐ థింక్ యూ సెంట్ అవుట్ త్రీ పీపుల్ ఫ్రమ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ త్రీ కంపెనీస్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద గూగుల్ ఓన్లీ ఎయిటీన్ కంపెనీస్ ఇట్ ఈస్ షోయింగ్ సో ఎందుకు అంటే అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎవరు చేసినా కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎక్స్క్యూజ్ చేయదు సో నేను లాస్ట్లో ఒక అప్పీల్ నేను ప్రభుత్వానికి జేఎస్ రంజన్ గారు ఉన్నారు కాబట్టి ఒకటి చేయదలుచుకున్నాను రెండు రెండవది మీకు చేయదలుచుకున్నాను సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సంబంధించి మనం ఏదైతే రూల్స్ ఇంతకుముందు గైడ్ లైన్స్ ఇష్యూ చేశామో అందులో మనము జాయింట్ కలెక్టర్స్ని రెస్పాన్సిబుల్ ఫర్ పర్సన్గా పెట్టాం బట్ రీసెంట్గా నేను ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను ఒక కంపెనీ ఇట్ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఐడిఎస్ఏ బట్ బాగా బిజినెస్ చేస్తున్న ఒక కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్ ఆమెకు ఫోర్ మంత్స్ బ్యాక్ టెన్ ల్యాక్స్ కమిషన్ వచ్చింది త్రీ మంత్స్ బ్యాక్ సెవెన్ ల్యాక్స్ వచ్చింది టూ మంత్స్ బ్యాక్ త్రీ ల్యాక్స్ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో అవుతున్నది ఏ షీఈ్ ఫ్రమ్ తెలంగాణ షీ కేమ్ టు మీ నేనేం చేశానంటే ఏం జరిగింది అని చూస్తే వాళ్ళు వాళ్ళ రూల్స్ను బయలాస్ అని పక్కకు పెట్టి దే ఆర్ చేంజింగ్ ద డిస్ట్రిబ్యూటర్స్ దర్ విష్ ఒక టీంలో పదివేల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఆ లీడర్కి చెప్పకుండా సింపుల్గా దాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళకి అటాచ్ చేశారు ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ అన్ఫేర్ ప్రాక్టీస్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సో మనము ఆ జాయింట్ కలెక్టర్ చెప్పినప్పుడు అసలు ఆయనకు తెలియదు దే ఆర్ నాట్ అవేర్ దట్ దే ఆర్ ది

ఇఫ్ ఎనీ అదర్ కంపెనీ అవుట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ డూయింగ్ ఎనీ రాంగ్ ప్రాక్టీసెస్ ఇట్ ఈస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది కన్సర్న్ ఆఫీసర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐడిఎస్ఏ నా షుడ్ నాట్ లీవ్ ఇట్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు మనం మంచిగా ఉన్నాము అని అంటే మంచిగా లేని వాటిని కూడా మనం పని చేసే దానిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉండాలి అనేది నా రిక్వెస్ట్ ఇట్స్ మై అప్పీల్ టు ఐడిఎస్ఏ ప్లీజ్ మీరు దాన్ని పరిశీలించండి ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ బై యూ చాలా తొందరగా మనము మంచి కంపెనీలను జేఎస్ గారు ఏదైతే ఆశించారో పిరమిడ్ స్కీమ్స్ను కానీ చైన్ సిస్టమ్ మనీ చైన్ స్కీమ్స్ను కానీ దీనిలో నుంచి ఎలిమినేట్ చేయాలి ఇవాళ ఐజాన్ టుడే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కంపెనీస్ ఆర్ దేర్ ఎవ్రీ వన్ క్లెయిమింగ్ దట్ దేర్ కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ బట్ ఓన్లీ జెన్యున్ కంపెనీస్ ఆర్ విత్ ఐడిఎస్ఏ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ టు డిఫరెన్షియేట్ which is genuine and which is not. So on the ground, it is also the responsibility of the IDSA to filter the fake companies and spurious companies from the direct selling industry. And uh, I, I can promise you on behalf of Telangana state that we will become number one in South and soon we will become number one in the country in coming two or three years. So as you said in 2025, direct selling business is going to 65,000 crores. ఇప్పుడు ఏదైతే మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయో రాబోయే మూడేళ్లలో అరవై ఐదు వేల కోట్లకు పోతున్నది బై దట్ టైం ఐఎమ్ ప్రామిసింగ్ యూ తెలంగాణ విల్ బి నంబర్ వన్ థ్యాంక్ యూ విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐడియా